హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ లవ్లీ టాట్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నమాట. సో నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా, బికాస్ ఎందుకంటే ఐఎమ్ ద బాయ్ కాబట్టి. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా కొంచెం స్మైల్గా క్యూట్గా ఉన్నా. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చినా, పోస్టర్ కనిపిస్తలేదా, బాయ్. సో బాయ్ ప్రమోషన్స్ గురించి వచ్చిన, ప్రమోషన్ అనే కాదండి, పిల్లలు చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు గట్లా. టార్జన్ అన్న వచ్చేసి ఇట్లా హాయ్ చెప్తే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అటు కెమెరా వేసుకుందాం. హాయ్, ఎనర్జీ లేదబ్బా, ఇంకోసారి అబ్బా, అబ్బా టార్జన్ కదా అంటే అల్లరి ఉండాలి అట్లా. సో నేను కాస్త మీకు హిందీ వస్తుంది, మేరకు థోడా థోడా హిందీ ఆత, నో ప్రాబ్లం ఇన్ ఇంగ్లీష్. అది ఫస్ట్ క్లాస్ లో వెళ్ళిపోయింది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ మా మూవీ రిలీజ్ అవుతుంది కదా. గట్టిగా మాట్లాడవా, అన్నకి వినిపిస్తలేదు. We are very excited. No, no. Chala happy kuda undi. Yeah. Because oka 5 days lo mam boy movie release avutundi. Mana boy movie. Yeah, mana boy movie. But boy gurinchi girl cheptunnaru kada. Okay. Aapke kaisa hai feeling? Thoda acha hai. Really very excited and very tense also and just we all want this movie to be succeed and we want this movie to be seen by everyone, even child, elders and everyone. So meero obviously cut copy paste adhi kaakunda edan cheppandi. So maa side nunchi excitement undi, chuse vallaku kuda story enti anna excitement meeku untundachu. Ippudu neenu boy ante etla edo inchukuntunna akada, story enti, backdrop enti, expressions enti, enta cute ga, enta maturity level. వావ్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బికాస్ ట్రైలర్ చూసినప్పుడు. స్టోరీ గురించి నా కోసం ఏమని చెప్తారా? సీక్రెట్ ఎవరు లేరు, డైరెక్టర్ ఎవరు లేరు, సార్ అక్కడ ఉన్నారు. సో చెప్పండి ఏంటి స్టోరీ? స్టోరీ మొత్తం సార్ మీరు వెళ్ళకండి, ఓకే రెడీ. సో మొత్తం చెప్పలేను బట్ కొంచెం చెప్పండి. యా కొంచెం చెప్తా. సో ఈ బాయ్ మొత్తం వచ్చేసరికి ఒక 10th క్లాస్ అబ్బాయి గురించి నడుస్తుంది మూవీ అంతా. అవునా? సో బాయ్కి ఎలా ఇప్పుడు 10th నుంచి ఇంటర్, ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్, లైక్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. వావ్, ఓకే. అయితే మీ స్టోరీ అనే అది మొత్తం మీ గురించి కాపీ పేస్ట్ చేసి పెట్టాము మూవీలో. ఓకే, మధ్యలో ఎలా ఉంటది ఒక ఫస్ట్ క్రష్, స్టడీస్ పైన డిస్టర్బ్ అవ్వడం, దాని గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దీని గురించి మొత్తం మూవీ. సినిమాలో మీకు నచ్చిన సీన్ అంటే? నాకు నచ్చిన సీన్? అరే ప్రతి సీన్ ఆనిముత్యం అన్నప్పుడు ఒక్క సీన్ ఎట్లా చెప్తామన్నా? అబ్బా గట్ల చెప్తే ఎట్లా చెల్లమ్మ, ఏదో చెప్పి అన్న గురించి ఎట్లా ఒక్కటి చెప్పాలి కానీ. గట్లా అంటే మీ అబ్బాయి ఎలా చేసేవాడా? అబ్బాయి ఎలా చేసేవాడు? ఆగమాగం చేస్తాడు. ఆగమాగం చేస్తాడా? ఈమె ఏమంటుంది తెలుసా, అల్లరి అల్లరి చేస్తాం అంటుంది. షౌటింగ్ కర్తే కతే బహుత్ బహుత్ సతాయిస్తాం, ఇరిటేటింగ్ కర్తే కతే అంతే కదా. సరే, ఐ విల్ టీచ్ యూ తెలుగు, ఓకే? బాగా నేర్పిస్తా తెలుగు నేను. యు నో తెలుగు? నో నో, నేను నేర్పిస్తా తెలుగు. ఐ కెన్ టీచ్ యూ, ఓకే? తెలుగు డైలాగ్స్. ఓకే, నా పక్కన ఉన్న అమ్మాయి, పక్కన ఉన్న అమ్మాయి, పక్కన ఉన్న అమ్మాయి చాలా బాగుంది. వాట్ ఈస్ మీన్ బై బాగుంది? దిస్ వన్ గుడ్. అమ్మా తెలుగు వచ్చి కానీ అబ్బా ఇట్లా కలరింగ్ ఇస్తున్నారమ్మా, కరెక్టేనా? నా లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి, మా లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి, ఓకే రైట్ సైడ్ కదా, ఓకే నా రైట్ సైడ్ ఉన్న అమ్మాయి, నా రైట్ సైడ్ ఉన్నాయి అమ్మాయి, అమ్మాయి చాలా బాగాలేదు. వాట్ ఈస్ మీన్ బై దట్? ఆన్ మై రైట్ హ్యాండ్ సైడ్ she is very pretty. Yeah. Oh my god. Sorry sir, I'm just kidding. Yeah, cinema ante mandaru maa director sir chaala baa istaru ani maatladukuntaru. Meer chinna pillalu ante nenu chinna pillalu kaabatti, manam chinna pillalam kaabatti, director sir ela untaru on set lo? Director sir vachesi chaala
పేషెంట్ అంత లాగిచ్చే కాబట్టి చెప్తున్నాము చాలా పేషెన్స్ ఉంటుంది తనకి, చాలా హార్డ్ వర్కింగ్ కూడా. అలానే చాలా ఫన్, ఇప్పుడు ఒక డైరెక్టర్ లా ఉండరు, మాతోనే కలిసిపోయి మొత్తం మాతోనే ఉంటాడు, అంతా చిల్లి చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. మీరు సార్ తో పాటు కలిపి దోస్తులు ఆరుగురు మొత్తం. సార్ నేను లక్ష్య, సాహితి, వర్ష, నీరజ్, ఇంకా ఇద్దరు రాలే. మర్చిపోయారు కెమెరామెన్ సార్ కూడా దోస్తే. మస్తు దోస్త్. సో చూపించడం కూడా స్క్రీనింగ్ చాలా బాగా అయిపోయింది బికాస్ ఆఫ్ బాలీవుడ్ స్టైల్. సీరియస్ లో నాకు బాలీవుడ్ స్టైల్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ మూవీ తీసిన డిఓపి లైక్ అష్కర్ భయ్య? చాలా ఫ్రీ తను కూడా. యా, డబుల్ ఎంత ఇచ్చారు? ఫ్రీయా? అయ్యో, సో తను తీసే విధానం నాకు చాలా ఇష్టం. ఓకే, నన్ను చాలా మంచిగా బ్యూటిఫుల్ గా చూపించిండు. మస్తు చూపించిండు, మంచి చూపించిండు. సార్ కి థాంక్స్ చెప్పాలి కదా, మళ్ళా చెప్పాలి, ఆన్ స్క్రీన్ చెప్పాలి కదా. అష్కర్ భయ్య థాంక్ యూ సో మచ్. సూపర్, బాగా చూపించండి. నీకు ఏ సీన్ బాగా అనిపించింది? ఒక సీన్ ఉంటుంది కానీ చెప్పాను. ఒక సీన్ ఉంటుంది కానీ చెప్పాను, నాకు సీన్ చెప్పు పర్లేదు. నన్ను చూపించడం బాగా నచ్చింది. మిమ్మల్ని బాగా చూపించారా? కానీ హీరోని మాత్రం అద్భుతంగా చూపించింది బాయ్, సీరియస్ గా. యూ లుకింగ్ హ్యాండ్సమ్. బా అబ్బా, ఇంగ్లీష్ వచ్చేసింది దరిద్రం. ఓకే, నాటీ థింగ్స్ ఏమైనా చేశారు ఆన్ సెట్ లో? చెప్పండి. ఫస్ట్ సీన్, ఫస్ట్ హీరో ఆయనే చేశాడు ఫస్ట్. నువ్వే నాటీ థింగ్స్ చేసావా? You do naughty things? You do naughty things on set? Yes, little bit. Not little. Which one? Bit. Which step? Little bit only. Actually, no, not step. Little bit only. I used to play rocket. Means the pop-up bottle is there, no? Yeah. That bottle, 250 ml, I think. So I used to crush it and I used to open the cap so it will go. Direct tell you, pachkuman raakthi. Ekka raakthi teliyadu. So we used to play this. So సార్ బాటిల్ అంటే తాగడానికి, నువ్వు ఇట్లా ఓపెన్ చేయగల పచ్చక మంది తాగుతుంది భయ్యా. సో నువ్వు నాటీ థింగ్స్ అని ఏం లేదు, మంచిగా మంచి ఫన్ ఉండే, సైకిల్ రైడ్ చేయడం, కాంపిటీషన్ పెట్టుకోవడం, ఒక క్రికెట్ గేమ్ ఆడతారు. మేము ఆడతాం ఆన్ సెట్ లో. ఎవరైనా షూటింగ్ చేస్తారు అని మీరు క్రికెట్ ఎందుకు ఆడతారు బ్రేక్ టైమ్ లో? నాకు అర్థం కాదు. సార్ నాకు కంప్లైంట్ చేసిండు, ఈవెన్ డైరెక్టర్స్ ఆల్సో ప్లేడ్ విత్ us. సార్ నన్ను ఏం అడిగినంటే, వాళ్ళు ఆన్ సెట్ లో బ్రేక్ టైమ్ లో ఎందుకు క్రికెట్ ఆడతారు అని అడగమన్నాడు. అసలు ఎందుకు ఆడుతున్నారు? మా బాడీని కొంచెం ఇంకా మంచిగా ఎనర్జీ తెచ్చుకోనికి. ఆడితే ఎనర్జీ వస్తుందా? నా చిట్టి తల్లి, నాకు వస్తుంది. ఓకే, సో క్రికెట్ ఆడతారు, హ్యాపీగా ఉంటారు. సార్ ఏదో మిమ్మల్ని మింగిల్ అవ్వడానికి మాల్స్ కి తిప్పాడంట, ఏంటి స్టోరీ ఏంటి? స్టార్టింగ్ లో ఏంటండి సార్ మీతో మింగిల్ అవ్వడానికి మాల్స్ కి గానీ అక్కడికి గానీ తిప్పాడంట స్టార్టింగ్ లో, ఏంటి స్టోరీ ఏంటి? వి వెంట్ టు మాల్స్. సో ఏం చేశారు? ప్యాకరే అప్ our chemistry was not too good previously. So because endukante manam and same age kabatti, same age and that is the first time in a massive shy feel. So massive shy feel ainda ippudu shy feel aitunda em adalu. So okay. Sir has given us some money. Yeah. And we went to restaurant malls and this way we understand each other and at the end of the day our chemistry is బాగా, కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఫిజిక్స్ లో, అర్థమవుతుంది. అండ్ మీరు ఏం చేశారు మాల్స్కి వెళ్ళి? ఏమంట మనీ ఇచ్చారంట? ఏంట పైసలు ఇచ్చి ఏం చేశారు? పైసలు ఇచ్చారు, మీకు ఒక 2 hours టైం ఇస్తా, మీరు పోండి ఎక్కడికైనా పోండి, కమ్యూనికేట్ చేసుకుని రండి అన్నారు. ఎవరిని? నన్ను, ఈయనని. డబ్బులు ఇచ్చి పంపించిన సార్, కొంచెం నా దగ్గర లేవు సార్, కొంచెం చూడండి. చిన్నపిల్లలు అండి, చిన్నపిల్లలే కాదు, మీ అందరికి ఇచ్చారా మనీ? సో మీకు ఎందరికి ఇచ్చి మనీ ఇచ్చి ఏం కొన్నారు? ఏమైనా పర్చేస్ చేశారా? మేము ఏదో తిన్నాం. ఏం తిన్నాం గుర్తులేదు. కేక్, కేక్ సంథింగ్, పేస్ట్రీస్ తిన్నాం. అది మంచిగా అప్పటికప్పుడు పరిచయం చేపించుకోండి. బాయ్ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాయ్ మూవీ గురించి చెప్పాలంటే అదే ఇప్పటికి చెప్పినట్టే, టెన్త్ లో, టెన్త్ తర్వాత, టెన్త్ నుంచి ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపల ఏమేమి ఉంటాయో లైక్ క్యూట్ క్యూట్ మెమరీస్, చిన్న చిన్న మెమరీస్, యాన్యువల్ డే జరుగుతుంది చప్పట్లు కొడతా గాని ఉండదు కదా, గన్ని ఉంటాయా? ఓకే, అలాంటివి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాని గురించి నడుస్తుంటది. మ్యాథ్స్ ఇవన్నీ మొత్తం చెప్పలేము. మొన్న చెప్పలేము నాన్న, ఎందుకంటే సినిమా చూడాలి కదా మనందరం. సో డబ్బులు ఇచ్చి సినిమా చూడాలంటే ఇప్పుడు చెప్పొద్దు, కానీ అన్నీ కొన్ని చెప్పచ్చు.
సో అబ్బాయితో ర్యాప్ ఎలా ఉంది? ఆయన ఎప్పుడు నాతో ఎక్కువ మాట్లాడే మాట్లాడతాడు సార్. ఏంటి సార్ మాట్లాడతాడంట? ఆప్ నై బాత్ కరే క్యా జీ పూచోకి క్వశ్చన్ తప్ప నా బాత్. అరే అడిగితే మాట్లాడతాడు రా, నిన్ను సైలెంట్ గానే ఉంటారా అంటాడు. ఎగ్జాక్ట్లీ అంటే అది కట్ కాపీ పేస్ట్. ఎస్ సో మాట్లాడండి. ఇప్పుడు ఒక సీన్ ఇస్తా నేను. ఓకే ఓకే ఓకే. ఆయన కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఓకే. స్కూల్లో ఉన్నారు ఇద్దరు క్లాసే బాయ్స్ ఇన్ మా స్కూల్. ముగ్గురు అబ్బా. ఓకే. నేను ఫ్యాకల్టీ, నేను టీచర్ని. ఏ సబ్జెక్ట్? ఓకే మ్యాథ్స్ 13 marks ఓన్లీ. ఓకే ఏదో ఒకటి పీటీ. ఓకే అమ్మ పీటీ తీసుకుందాం. ఏం సబ్జెక్ట్ ఉంటుంది? నేనా? నేను స్టూడెంట్. నేను ఫ్యాకల్టీ టీచర్ని. ఓకే మీరు అందరు స్టూడెంట్స్. ఇక్కడ మార్చుకుందాం నాన్న. అదే అంటున్నా. ఓకే నేను ఫ్యాకల్టీ టీచర్ని, మీరు ముగ్గురు స్టూడెంట్స్. ఓకే ఈ అమ్మాయిని మీరు ఏమని చేయాలంటే ప్రపోజ్, అంటే ప్రపోజల్ లాగా ఉండద్దు, టీచ్ చేస్తూ ఉండాలి. ఓకే మీరు అవాయిడ్ చేస్తుండాలి, మీరు సపోర్ట్ చేస్తుండాలి. యూ హ్యావ్ టు టీచ్ మీ, షీ సపోర్ట్, యా షీ సపోర్ట్ హిమ్. అబ్బాయి రెడీ? టార్జన్ కా యాక్షన్ స్కూల్. 3 2 1 గో. పాప పీసుసిలా. పాప సార్ వచ్చినప్పుడు అది చెయ్యేస్తావా? పద్ధతేనా సార్? ఏం కాదు సార్, దోస్తులం మేము. ఓకే రక్షాబంధన్. ఓకే ఓకే రక్షాబంధన్. మొన్న నోట్స్ ఇచ్చిన ఏం చేశారు సార్? నేను చేసేసిన. ఏం ఇక్కడ చూపి ఏం చేసినా? అని తప్పులు తక్కువ చేసిన అబ్బాయి దగ్గర చూసుకోండి. ఓకే ఇప్పుడు సారీ సరే క్యారెక్టర్ చేంజ్. నేను అన్నోన్ పర్సన్ ని, నేను వస్తుంటా పోతుంటా, మీరు మాత్రం సీన్ చేయాలి. అమ్మాయి మా స్కూల్లో మీరెందుకు వస్తారు? నేను వస్తుంటా మధ్య మధ్యలో అప్పుడప్పుడు. ఓకే మీరు సీన్ చేయండి. టేక్ టూ యాక్షన్ థాసన్ స్కూల్ స్టార్ట్. ఏ గరం ఆ గరం చాయ్. హలో మేడం చాయ్. చాయ్ ఇఫ్ యు వాంట్. ఇఫ్ యు వాంట్ చాయ్. ఓకే యు కెన్ క్యారీ ఆన్. అన్న అన్న ఇట్రా ఇట్రా స్కూల్ ఓడన్ చాయ్ అమ్ముతాడా అన్న? మా టీచర్ల తమ్ము వచ్చినారే. ఓకే ఒక లెటర్ ఇస్తా, ఆ లెటర్ ఆ పోరికి ఇయాలి. ఓకే సరేనా? రే లెటర్ రాసిరా. ఏ డబుల్ అయితే రైట్ రైట్ ఖర్చు అవుతుంది. నేను చెప్తాను లెటర్. ప్రియాతి ప్రియమైన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ముక్కు అంటే ఇష్టం, నీ నోరంటే ఇష్టం, నీ పళ్ళు అంటే ఇంకా ఇష్టం. యు కెన్ రైట్ without knowing in the movie only I have written a letter and the letter is just similar to a song. Oh. సో నాకు ఇవ్వండి, అమ్మాయికి ఇస్తాను లెటర్. లెటర్ గివ్. మేడం సార్ జరా మిమ్మల్ని ఏదో లెటర్ ఇమ్మన్నాడు, తీసుకోరా. అడిగి ఇమ్మన్నాడు అయితే ఇచ్చేస్తావా? కొట్టకండి ఫస్ట్ తీసుకోండి. తీసుకో, డబ్బులు ఇచ్చి తీసుకో అమ్మా తల్లి. పోరా అంటుంది. సరే ఈ సీన్ కట్. సో సూపర్. సో నా దగ్గర మా డైరెక్టర్స్ ఏం చేశారు అంటే చిట్లు రాశారు. నాకు టు బి హానెస్ట్ తెలీదు. డంచర్ అవుట్ చేద్దాం మనం. సో మీరు యాక్ట్ చేయాలా? నేను గెస్ చేయాలా? బికాస్ ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అనుకో 2 days బాత్రూంలో ఉంటారు. సో అంత ప్రయత్నం మనకు వద్దు. మనకి మీరు యాక్ట్ చేయండి. నాలుగు ఎందుకునే అంటే 3 ఉంటాయి, కాకపోతే అబ్బాయికి ఇద్దరు షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇంకో 10 తీసుకొద్దాం అనుకున్నా, టైం వేస్ట్ అవుతుంది, తీసుకురాలే. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళిపోతుంది. కమ్ ఆన్. ఓకే ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఓకే గర్ల్ ఫస్ట్. పిక్ వన్ తీసుకో. అరే అందరికి ఇస్తా. నో నో నో, స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. బండి ఫస్ట్ నుంచి పోదాం. హెల్ప్ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. ఓ యా టార్జన్ గాని యాక్షన్ స్కూల్ స్టార్ట్. కమ్ ఆన్. బలంగా ఉంటా
మీరు కాదు క్యారెక్టర్. ఓకే అర్థం కావట్లే, విచ్ మూవీయా లేకపోతే ఏంటి? నవీనా ఏం రాసిన? ఓకే, చిన్నప్పుడు టీవీ, అవును చిన్న ఉన్నప్పుడు టీవీ ఎందుకు చూస్తాం మనము? తెలుగు, హిందీ, ఇంగ్లీష్? తెలుగు. నాకు వినిపట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్? హిందీ, ఇంగ్లీష్. ఓకే ఓకే, డన్. చిన్నప్పుడు చిన్నగా, చిన్నగా అంటే ఇంకా మమ్మీ బ్రెడ్. ఓకే, చిన్నగా ఉన్నాము, చిన్న ఉన్నప్పుడు కార్టూన్స్? కార్టూన్స్. ఏం కార్టూన్స్? గణపతి బప్ప, మోరియా, లడ్డు. లడ్డు లడ్డు ఎవరు తింటారు? ఏంది క్లిక్ చేసుకుని స్టెప్? డాన్స్ కాదు, డాన్స్ మనం తర్వాత తిద్దాం. చిన్న ఇది. ఓకే, ఇది దిస్ ఇస్ లుంగి. సూపర్ చోటా భీమ్. హీరో పిక్ వన్. హీరో హీరో బాయ్ సెకండ్? సెకండ్. గర్ల్స్ ఫస్ట్ అన్నారు కదా, బాయ్ సెకండ్. ఓకే, విల్ హెల్ప్. యా యా వచ్చేసి అన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్న? అన్నయ్యనేనా? అన్నయ్య అయితే చిన్న చేస్తే ఎట్లా అన్నయ్య? సరే, పవన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పిక్ వన్. అండ్ మీరు కూడా పెట్టుకోండి, తర్వాత తీసుకోవచ్చు. మళ్ళీ అంత దూరం నేను రాలేను, ట్రావెల్ చేయలేను. అమ్మా ఏంటి, బాగున్నాడు, హీరోగా ఉన్నాడు. అబ్బాయి హీరో, సూపర్. చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు నేను చూడలేను నేను. అవును, అబ్బాయి సూపర్. సినిమా 23rd రిలీజ్ అవుతుంది. అవును, 23rd ఫైనల్ డేస్ ఆఫ్ హై స్కూల్. ప్యాంట్ చొక్కా బాగుంది. త్రీ వర్డ్సా? ఓ బాయా, కొడతా నన్ను అమ్మా, ప్లీజ్ ఆఫ్ కెమెరాలో కొట్టుకు, వాచ్ ఇది కొనుక్కున్నా. క్లాప్స్. కొడితే ఏడుస్తాం, డాడీ కొడతాడు, డాడీ కొడతాడు నన్ను. చాక్ పిస్తాను రాయండి, చాక్ పిస్తాను రాసేది నువ్వే కదా. గెస్ కొంచెం కొంచెం ఇంటి. ఓ టీచరా, హౌ ఇస్ ఇట్? ఓకే ఓకే, మనం సినిమా సార్, డైరెక్టర్ సార్ గురించి మాట్లాడుకున్నాం, డిఓపి సార్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ మీ అందరి గురించి కూడా మాట్లాడుకున్నాం. మ్యూజిక్ సార్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో ఎట్లా చేసిండు మ్యూజిక్? మీకు బాగా బ్యాక్గ్రౌండ్ మంచి బీజిఎమ్స్, సాంగ్స్ బాగా చేసిండా? ఏమనుకుంటారు, ఏ సాంగ్ బాగా ఇష్టం మీకు? నాకు లాస్ట్ లాస్ట్ సాంగ్ అందరికీ ఇష్టం. అందరికీ అట్లా ఎట్లా ఇష్టం అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇష్టం. నెక్స్ట్ టైం వస్తుందా మన టిక్టాక్ లలో, యూట్యూబ్ లలో వాళ్ళు పక్కా పెడతారు కదా. సో పక్కా పెడతారు కాబట్టి పక్కా పాడాలి మనం. ఓకే, పర్లేదు, నేను పెద్ద సింగర్ ని కాదు. ఓకే, డోర్లు తీసాను, రెడీగా ఉండండి. అన్న డోర్లు బంద్ చేయరు, అన్న బయటికి పోకూడదు. రెడీ, 3, 2, 1, గో. నీ సమోచే రోజు, బెడ్ రూమ్ విరిగే రోజు,
ప్రాయం పొంగే రోజు కాదు మీరు ఏం చెప్పు ఇంకోసారి త్రీ టూ వన్ గో మీ సమ్మకే రోజు పెద్ద మెరిచే రోజు ఓకే బా పాడేది కాబట్టి డైలాగ్ కూడా ఒకటి ఏదని చెప్తే బాగుంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, బండి ఇక్కడ నుంచి కావాలా? ఓకే బండి ఇక్కడ నుంచి వద్దాం. బా ఇట్లా పోతుంది కదా, ఇట్లా కదా మోనీ, మా ఇట్లా మోనిస్తే ఏంది? యా డైలాగా, డైలాగ్ యా నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు అంటే నీ కోసం అసలు మూవీ మొత్తం మెయిన్ డైలాగ్ చెప్పనా? నా పేరు ముఖేష్, నేను సంవత్సరం టెన్త్ క్లాస్ దాకానే కొమ్ములు వచ్చాయా? ఓహో ఓకే సూపర్. నెక్స్ట్ డైలాగ్ చెప్పాలి. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారమ్మా. నువ్వు జాయిన్ అవ్వు. నేను ఆపానా? ఓకే కమ్ ఆన్, ఓకే గో గో ఫర్ ఇట్. అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ సెంట్రల్ లైబ్రరీలో కంపల్సరీ స్టడీస్ చేస్తారమ్మా, నేను కూడా వెళ్తాను. వద్దు నాన్న, ఇంట్లో కూర్చొని చదువుకో. అదే అంటారా డైలాగ్? కంపల్సరీ స్టడీస్కి వెళ్తారా? ఓకే సినిమాలో మీకు అంటే పెద్దవాళ్ళు యాక్ట్ చేయడం వేరు అండ్ మిమ్మల్ని హ్యాండిల్ చేయడం వేరు. అంటే మనమందరం చిన్నపిల్లలం కాబట్టి మనందరం చాక్లెట్స్ ఇవ్వాలా, బిస్కెట్స్, సో ఆన్ సెట్లో సార్ ఎలా ఉంటాడు, ఆఫ్ సెట్లో ఎలా ఉంటాడు? ఫస్ట్ మింగిల్ చేసుకోనికే ఫస్ట్ మాకు వర్క్షాప్స్ పెట్టిండే. అసలు ఎట్లా చూస్ చేసుకున్నాను మీ అందరిని? అందరం ఆడిషన్లకే వచ్చినాం. వచ్చారు, నాకు తెలిసిన ఒక ఆయన మా డైరెక్టర్ సార్ నంబర్ ఇచ్చిండు. ఓకే, సో అలా ఒకసారి ఆఫీస్కి రమ్మంటే పోయినా, పోయి ఆడిషన్ తీసుకో, ఆడిషన్ తీసుకున్నాడు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ వేరియేషన్స్ చూపించాడు, చూపించా. నువ్వు ఇట్లాంటి మెచ్యూర్ క్యారెక్టర్ చేయగలవా అంత ఉందా అంటే అఫ్ కోర్స్ సార్ చేయగలుగుతా అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను తీసుకున్నాను. సో హీరో సార్ గురు పవన్ కళ్యాణ్ గారు from YouTube. Amma sir, our director, and Askar sir, our DOP, has selected me. I have given the audition and this is only my first dialogue. This is my only my first dialogue. And this way, I am... You're happy. Yes, yeah. Very much. Meeru? Meeru, ela select ayyaru audition ki? Audition ki vachinappudu, sir... యాక్చువల్లీ సార్ మాకు డైలాగ్స్ ఇచ్చారు మూవీలో ఉన్నవి, ఓకే చేయగలరా అన్నట్టు మాకు ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ తీసుకొని డైలాగ్స్ ఇచ్చి అప్పుడు నాకు లక్ష్యతో ఉండే రిహార్సల్ అలా సెలెక్ట్ అయ్యాను. రిహార్సల్లోనే బాగా లక్ష్య బాగా ఎంజాయ్ చేశాడు. లక్ష్య సపోర్ట్ చేశాడు, లైక్ ఆల్వేస్ షై, కానీ సపోర్ట్ మాత్రం చేశాడు. అబ్బాయి సపోర్ట్ ఎప్పుడు మాట్లాడలేదు, కానీ సెట్ లో కూడా ఎప్పుడు హైపర్ యాక్టివ్. ఆన్ సెట్ లో అబ్బాయిలందరూ హైపర్ యాక్టివ్ అయినా, తర్వాత చిన్నపిల్లలు మేము అందరము, అసలు ఎవరితో మాట్లాడము. సో మీ స్కూల్, మనం స్కూల్ డేస్, ఎప్పుడు మనం స్కూల్ చదువుతాం కాబట్టి స్కూల్ కాలేజ్ డేస్ లో ఫేవరెట్ టీచర్స్, ఫేవరెట్ సార్స్ ఉంటారు కదా, మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మా ఫేవరెట్ టీచర్ వచ్చేసి మ్యాథ్స్, ఇంకా బయాలజీ. సబ్జెక్ట్ లా టీచర్ పేరు చెప్పరా? కళ్యాణి టీచర్, క్యాథిన్ టీచర్. ఏ ఎందుకు ఆ టీచర్ ఫేవరెట్? నాకు ఇష్టం. ఆప్కా ఫేవరెట్ టీచర్ కౌన్? కెమిస్ట్రీ టీచర్. కెమిస్ట్రీ లో హిస్టరీ ఉంది కాబట్టి ఇష్టమా? వై? బికాజ్ ద ప్రాసెస్ ఇస్ వెరీ గుడ్, టీచింగ్ ప్రాసెస్, టీచింగ్ ప్రాసెస్. ఓకే నాకు అర్థమవుతుంది. కెమిస్ట్రీ టీచర్ అంట, పేరు ఏంటి? నామకే ప్రియా మ్యామ్. ప్రియా మ్యామ్ తప్పనిసరిగా మీరు అంటే బాగా ఇష్టం అంట అబ్బాయికి. షీ కెన్ అండర్స్టాండ్ ఐ విల్ టెల్. ఓకే మీకు? నాకు తెలుగు టీచర్, ఇంకా ఇంగ్లీష్ టీచర్.
తెలుగు టీచర్ లాంగ్వేజ్ ఎందుకు నీకు ఇష్టం? రాజశ్రీ టీచర్. ఇంకా ఫీబా టీచర్. ఫీబా టీచరా? ఫీబా టీచర్. ఫీబా ఫీబా పేరు సరిగా వాళ్ళకి అంటే టీచర్ వచ్చి మిమ్మల్ని ఫీబా టీచర్ గారు డబ్బు పేరు సరిగా వాళ్ళకమంటారు. ఎందుకు మేడం అని భావిస్తాం? మేడం చాలా స్ట్రిక్ట్ ఉంటారు అందుకే. అంటే మాతో మంచిగా ఉంటే క్లాస్ లో అందరితో స్ట్రిక్ట్ ఉంటే మంచిగా ఉంటాయి కదా. సో స్కూల్లో మనం నాట్ థింగ్స్ చేస్తుంటాం కదా, మీరు ఏం చేసిన నాట్ థింగ్స్ స్కూల్లో? స్కూల్ డేస్ లో ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, మనం అందరం చేస్తుంటాం. పర్లేదు, ఇది ఒక్కటి మాత్రం చూడకండి. యా అంటే మా స్కూల్లో లిఫ్ట్ ఉండదు అన్నమాట. ఓకే. సో మా టీచర్ లిఫ్ట్ లోపలికి పోయింది. మా ఫ్రెండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వచ్చింది. ఆమె సెకండ్ ఫ్లోర్లో పోవాలి, మేము థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. నేను థర్డ్ ఫ్లోర్ ఉన్నా, మా ఫ్రెండ్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్ పోవాలి. ఆమె సెకండ్ ఫ్లోర్ వచ్చక ముందే మా ఫ్రెండ్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చింది. ఆమె కిందకి పోయింది, మళ్ళీ మేము పైకి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ మేడం పేరేంది? మేడం పేరేంది? పర్లేదు పర్లేదు చెప్పండి. మేడం గారు మిమ్మల్ని ఇట్లా ఆడుకున్నారంట మన ఇంటర్వ్యూలో విపరీతంగా చెప్తున్నారు. సరే జర చూసుకోండి లిఫ్ట్, మళ్ళా స్టెప్స్ ఎక్కడైనా నేర్చుకోండి, బికాస్ ఎందుకంటే మనం కూడా ఇప్పుడు టమ్మీ ఉండాలి. సరే రెడీ, మీకు ఫేవరెట్ టీచర్ అండ్ నాట్ ఇట్ థింగ్స్? ఫేవరెట్ టీచర్ కెమిస్ట్రీ సార్. నాట్ ఇట్ థింగ్స్ కెమిస్ట్రీ మ్యామ్. అండ్ నాట్ ఇట్ థింగ్స్ యూస్ టు హైడ్ దేర్ పెన్సిల్స్ అండ్ పెన్స్ ఇన్ అదర్ బాక్సెస్. హైడ్ చేస్తారంట? యూస్ టు హైడ్ దేర్ బాక్సెస్ అండ్ ఆఫ్టర్ 3 డేస్ వి యూస్ టు గివ్ దెం. ఏ దగలేదు మీరు? వెన్ దే యూస్ టు బై న్యూ థింగ్స్ అండ్ after that we used to return that, so in exchange of we used to take something from him. Baga inga chiri chinna ne chestunnadu allare. Good boy nalaka. Next school la naughty things ante first exam la chestam. Em chestaru? Cheating kodtara? Cheating kodtamu. So mana baapte mana okate aithe maths. ఇప్పుడు మా సార్ గురించి చెప్తాను కొడతాడు కానీ. మా ఫ్రెండ్స్ నేనేమో ముందు బెంచ్ లో కూర్చుంటుండే రోల్ నెంబర్ బట్టి, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కూర్చొని మంచి కాపీ కొడుతుండే. అయితే కొంచెం నా మీద ఎసాన్ చేసి ఒకసారి ఫార్ములాస్ అన్ని ఒక పేపర్ లో రాసి ముందు పడేసారు మా నా దగ్గర. పడేస్తే టీచర్ ఇన్విజిలేషన్ చేసే టీచర్ సిగ్నేచర్ చేయడానికి వచ్చింది. ఇంకా నా దొరికిపోతా అనుకోని చెప్పి ఇంకా అక్కడికి పేపర్లకు మొత్తం అన్ని లాస్ట్ దాచేసి ఇట్లా ప్యాడ్ మీద చేతులు పెట్టేసి టీచర్ ఇక్కడ ఇక్కడ అని మెల్ల మెల్ల తీసుకుంటే టీచర్ లాస్ట్ పేజ్ ఓపెన్ చేయన్నది. అరే ఎట్లా రాబోయ్ అనుకుంటే కరెక్ట్ టైంకి ప్రిన్సిపల్ వచ్చి బతికేసి. ప్రిన్సిపల్ సార్ గారు ఒక 2 సెకండ్లు లేట్గా వచ్చింటే ఒక పెద్ద ఘోరం తగ్గేది. సో మనం స్కూల్ డేస్లో ఎట్లయితే ఉంటామో బాండింగ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నీ బెస్ట్ మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సాక్షి. సాక్షి, సాక్షితో చేసిన నాటి థింగ్ ఏమైనా ఉంటా? డైలీ అదే చేస్తారా? ఒకటి చెప్పండి చాలు. మస్తు ఉన్నాయి. సరే మస్తుగా కొంచెం పక్క పెడతాం. బెస్ట్ ఫ్రెండ్ పేరు పేరు చెప్పు. కట్ కాపీ పేస్ట్ నాకు పక్కన రావట్లేదు. ఓకే క్యాకీ అబ్ దోనో మసి వలని, బట్ ఐ యామ్ ఎ డాన్సర్ సో హి ఆల్సో లవ్ డాన్స్. సో సార్ కొంచెం నేర్పించండి సార్ డాన్స్, నేను చాలా కష్టం డాన్స్. సో వి యూజ్డ్ టు టీచ్ ఈచ్ అదర్. సో మీరు? నా దోస్త్ బెస్ట్ ఫ్రెండ్ అంటే సిరుని. మాకు గ్యాంగ్ ఉంది, నేను సిరుని వర్ష. ఓ గ్యాంగ్ లు మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి? శివ టైప్ ఆ గ్యాంగ్. ఓకే. సో మెయిన్ చేసే నాటి థింగ్స్ అంటే క్లాసులు బంక్ కొడుతుంది. ఎలా మన అన్ని ఒక రేంజ్ లో ఉంటాయి? అంతేలే అమ్మ, మనమంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లో. ఓకే, స్కూల్లో చేసిన పని ఇంట్లో వాళ్ళకి చెప్తాం కదా, చెప్పకుండా దాచిన విషయం ఏమైనా ఉందా? అంకుల్ గారు వదిలేసేయండి ఒక్కసారికి. కమాన్ చెప్పు, పేరెంట్స్ లేరనుకోండి ఇక్కడ, చెప్పండి పర్లేదు. ఇప్పుడు మనం స్కూల్లో ఒక అల్లరి చేస్తాం కదా, చేసిన పని ప్రిన్సిపల్ దాకా వెళ్తుంది, పేరెంట్స్ ని తీసుకురమ్మంటారు కదా, సో దాచిపెడతాం కదా ఆ విషయాన్ని, అలా ఏమైనా ఉందా? మర్చిపోయా? ఒక్కసారి చెప్పాలా? పర్లేదు చెప్పు, నీకు నీ ఉన్నా చెప్పు, తర్వాత ఏమైనా చూసుకోండి. కెమెరాలు డోంట్ వరీ, నీ ఉన్నా నేను చూసుకుంటా. అంటే నేను ఒక్కదానే కాదు సార్, చూడండి స్క్వాడ్ అంతా. డోంట్ వరీ, యా మేమందరం ఒకసారి
బాంబ్ ఉంటది బాంబా సుతిలటం బాంబా ఏంది ఏదో అంట మిర్చి పటాకి లక్ష్మీ చిన్నది సుతిలటం బాంబ్ మా ఫ్రెండ్ తెచ్చింది అది స్కూల్లో స్కూల్లోకి తెచ్చింది సో బాయ్స్ ఫంక్షన్ దగ్గర పెడదామే దేంట్లో దేంట్లో పెడుతున్నా సో అది మా ఫ్రెండ్ ఏమంటారు ఎలగబెట్టింది తెలియదు సార్ వినండి సార్ అక్కడ ఏదో డౌన్ జరుగుతుంది అవి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు నాకు సంబంధం లేదు స్కూల్ మే హే గ్యాంగ్ లేకిన్ మస్తి వాళ్ళ గ్యాంగ్ గేమింగ్ వాళ్ళ గ్యాంగ్ ఓహో ఫ్రీ ఫైర్ పబ్జి వాళ్ళ గ్యాంగ్ ఓ ఈ మధ్య డిస్కస్ అ లాట్ అబౌట్ దట్ గేమ్ పబ్జి ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ నాకు తెలియదు గేమ్ల గురించి మనకి ఎంత పెద్ద తెలియదు ఊటీ బిల్లా కుమ్మ చిల్లి ఇవేటి బాగా తెలుసు కదా మాకు సో మీరు స్కూల్ డేస్లో చేసి చేసే పనులు అనేది దొరకకపోతుండే అవి ఒకటి చెప్పు దొరకలే ఎప్పుడు దొరకకుండా ఉండే చెప్పు ఇప్పుడు అదే ఎగ్జామ్ చీటింగ్ మమ్మీ ఎగ్జామ్ చీటింగ్ గురించి మమ్మీకి తెలియదు ఇంకొకటి చెప్పు బంకుల గురించి బంకులు కూడా తెలియదు బెడం గారు స్కూల్కి పంపిస్తూ కాలేజ్ పంపిస్తూ ఉంటే బంపులు కొట్టుకుంటా ఎగ్జామ్ కాలేజ్ లో ఎప్పుడు నేను అట్లా వెయ్యలేదు కాలేజ్ లో నేను మంచి స్టూడెంట్ అంతే కరువు నిలబెడతా కాలేజ్ లో తెలుసు ఎగ్జాక్ట్లీగా సో బంకులకి చేస్తే ఎక్కడికి వెళ్తారు బంక్ చేసా లైబ్రరీ పోయి స్కూల్ బంక్ కొట్టి లైబ్రరీకి వెళ్తా అంటున్నారు సో డన్ మీ ఫేవరెట్ హీరో ఇష్టం కదా సో సో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో అందరూ బాగానే ఉంటారు తమిళ్లో వచ్చేసరికి ధనుష్ ఇంకా అర్జున్ సో ఫేవరెట్ హీరో సార్ మహేష్ బాబు సార్ ప్రభాస్ యూ లుకింగ్ లైక్ మహేష్ బాబు రైట్ సీరియస్లీ వెన్ ద ట్రైలర్ ఇస్ రిలీజ్ దెన్ ఆల్సో ఇన్ ద కామెంట్ సెక్షన్ దే ఆర్ సేయింగ్ డోంట్ వరీ బాబు నా స్కూల్ యాక్టింగ్ నేర్పిస్తే నువ్వు ఎందుకు మహేష్ బాబు గారి దగ్గర రేంజ్కి వెళ్ళిపోతావు చూస్తూ మీకు మాకు అల్లు అర్జున్ మీకు అల్లు అర్జున్ ఎందుకు డాన్స్ అంటే బాగా ఇష్టమా అల్లు అర్జున్ సార్ సో డాన్స్ ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ గారు టీచర్ని ఏడిపించే సందర్భం ఏమన్నా ఉందా టీచర్స్ని ఏడిపిస్తాం కదా మీ అంత తోపులు ఏం కాదు మేము మీరు ఏడిపించేటోళ్ళు కాదు ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏమని తిట్టారా నాలుక ఎవరు నా బ్యాచ్ కదా ఇక్కడ మార్క్స్ ఏమన్నారు నాకు తెలుగులో మార్క్స్ తక్కువ ఎంత వచ్చినాయి ఎంత తక్కువ వచ్చినాయి ఏమన్నారు పేరెంట్స్ ఇంకా మంచిగా చదువుకో బిడ్డ బాగా చదువుకో బిడ్డ పర్వం నిలబెట్టు పర్వం చదువుకున్నారా ఎప్పుడు తిట్టలేన తిట్టరు మీకు మార్క్స్ తక్కువ వచ్చాయా ఆపక మార్క్స్ తక్కువ అయ్యా క్యా తక్కువ అయ్యాక ఏంద్ర దరిద్రుడా కమ్మాయ్యా క్యా అమ్మా ఏదిరా నిన్ను కాదు నన్ను నేను తిట్టుకుంటున్నా మార్క్స్ కమ్మాయ్యాక కుస్తో మీ సబ్జెక్ట్ మీద మార్క్స్ మీన్స్ స్పష్టంగా పగలలేదు కదా యా నన్ను భరించి కొంచెం యా యువర్ అండ్ మై కండిషన్ సిమిలర్ యా పర్లేదు సేమ్ సేమ్ బాయ్ బాయ్ హా ఆబ్వియస్లీ సబ్జెక్ట్ మే ఆబ్వియస్లీ కమ్ ఆతా హై ఎగ్జాక్ట్లీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ మమ్మీ డాంటా క్యా మమ్మీ డాంటే పాపా నీ డాంటే క్యా బోలే మమ్మీ ఓయ్ బోలి ఆల్వేస్ షీ యూజ్డ్ టు సపోర్ట్ మీ ట్రై యువర్ బెస్ట్ నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ బట్ ఉస్కె బాద్ భీ బహుత్ కుచ్ హువా వో అబ్బే కావాలి ఐ వాంట్ దట్ నో ఇట్స్ బెటర్ టు బి సీక్రెట్ నో నో టార్జన్ భయ్య కే షో మే కుచ్ తో భీ బోల్ సక్తే క్యా బోలే డాంటే క్యా పర్లేదు షో వరకు నాదే బాధ్యత అంట సో ఏమన్నారు
చదువుకో బిడ్డ అన్నారు అంతేనా? మీరు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు, డాన్సింగ్, మీ ప్రొఫెషన్స్ అంటే మీకు లైఫ్లో ఏమో వచ్చి అవుదాం అని ఉంది గోల్? యాక్చువల్లీ నేను క్లాసికల్ డాన్సర్ని, ఒక 14-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత డిప్లొమా ఎగ్జామ్ అవన్నీ రాసి మంచి డాన్స్ స్టూడియో పెడదాం అనుకుంటున్నాను. అలానే డాగ్స్, డాగ్ లవర్, ఐ యామ్ డాగ్ లవర్, డాగ్ లవర్. సో వాళ్ళకి ఒక మంచి షెల్టర్ ఇచ్చి అన్ని డాగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ డాగ్స్, నాట్ ఓన్లీ డాగ్స్, యానిమల్స్ కూడా, యానిమల్స్ అందరికి, అన్ని అందరికి మంచి షెడ్ ఇచ్చి అది నా ఏం. అట్లానే మూవీస్ తో ఛాన్స్ వస్తే చేసుకో, డన్. స్టడీస్ కూడా, స్టడీస్ కూడా ఓకే. డాగ్ లవర్ పెడదామని అండ్ ఒక మంచి డాన్స్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెడదామని అంతేనా? హీరో మీరు ప్రెసెంట్ ఐ యామ్ డూయింగ్ యాక్టింగ్ అండ్ ప్రీవియస్లీ ఐ వాస్ అ డాన్సర్. యా, సో ఇన్ బోత్ ది ఫీల్డ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. దిస్ ఇస్ మై ఓన్లీ. అదర్ హాబీస్ ఆర్ టు ప్లే క్రికెట్ అండ్ ఫుడ్ లవర్ అండ్ జస్ట్ హ్యాంగ్ అవుట్. దెన్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ? ఎందుకమ్మా 18 అవర్స్ 20 అవర్స్ చదవాలి? చదవనికే అన్నా వల్ల ఒక 5 సంవత్సరాలు చదివితే తర్వాత సెట్ బిందాస్ ఉంటాం. సో సిఏ అవుదామని. ఆల్ ది బెస్ట్ మీ అందరు గర్ల్స్ కావాలని చెప్పేసి. సో లైఫ్లో కొన్ని ఉంటాయి ఇన్విజిబుల్, అంటే మీరు కనపడకుండా ఇన్విజిబుల్ అవుతారు కదా, వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు నువ్వు? నేను కొండ పైన, కింద బీచ్, కొండ పైన ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆడుంటా విత్ వైఫై. విత్ వైఫై, విత్ వైఫై, కొండ పైన వైఫై, వైఫై ఉంటే చాలు, కొండ పైన వైఫై. యా, నేను పెట్టించుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు బికమ్ ఇన్విజిబుల్ సండే, వేర్ వేర్ యు గో? వాట్ యు ఐ లైక్ టు గో గోవా. గో అయిపోయిన తర్వాత ఇద్దరు కలుద్దాం. సో మమ్మీ డాడీకి పర్మిషన్ తీసుకొని మనం వెళ్దాం. ఓకే, దే విల్ గివ్ బట్ డోంట్ వరీ, ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యా, నేను ఏడిపోతానా ఇన్విజిబుల్ అయితే? ఏదైనా ఏదైనా చెప్పు. ఏడిపోతాను చెప్పు. నన్ను అడుగుతావు? ఏడిపోతావు? ఏడిపోదావన్నా? ఏడిగో ఓ, నేను ఏమి రావట్లేదు. మీరే పక్కో క్లబ్ పోతా. ఆంటీ గారు ఇక్కడ, అంకుల్ గారు ఇక్కడ చూస్తున్నారా? ఇన్విజిబుల్ అయితే పబ్బుకో, ఇక క్లబ్కో వెళ్తారంట. పిల్లలు బాగా ఎగిపోయారండి. అంతా మీ ట్రైనింగ్. డోంట్ వరీ శిష్య, నా ట్రైనింగ్ ఎప్పటికీలానే ఉండాలి. అండ్ దేవుడు ప్రత్యక్షమే ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరిక కోరుకుంటారు? భగవాన్ ప్రత్యక్ష ఓకే, ఓకే విష్ మాంగే తో క్యా విష్ మాంగతే. టార్జన్ యు గ్రేట్ రే, అప్రిషియేట్ యు. ఓకే, ఐ విల్ జస్ట్ ఆస్క్ ఫర్ దిస్ మూవీ టు బి హిట్ అండ్ ఆబ్వియస్లీ బాయ్ టు విల్ బా. కమర్షియల్ అయిపోయావు నువ్వు. వాట్? నో, యు ఆర్ గ్రేట్ జెంటిల్మెన్. ఇట్స్ మై డియర్, ఇట్స్ ట్రూ. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. యా, సో ఐ ఎవరీ యాక్టర్ షుడ్ వాంట్ ఆల్ ది బెస్ట్, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అండ్ నువ్వు? దేవుని అడిగితే ఫస్ట్లీ అందరు మంచి వాళ్ళు అనుకుంటా. ఓహో, నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఏంటో అమ్మా, కుక్కలకి అంత, మొక్కలకి అంత ఇష్టం ఎందుకండి? నేచర్ని మంచి కాపాడమని చూసుకుంటా. నాకు మంచి హ్యాపీ అండ్ బ్రైట్. ఓకే, కమింగ్ టు దేవుడు కన్న కనబడేటప్పుడు అడుగుతా ఇప్పుడు సెపరేట్గా. పాపా శిష్య, ఒకవేళ కనపడితే అన్న, నాన్న కనబడేటప్పుడు చూద్దాం ప్లీజ్ నాన్న. ఏదో ఒక విష్ కోరుకో, ఇచ్చి పోతా. కోరుకోవాలి అంతసేపు ఆగితే దేవుడు ఆగడు. మా ఫ్యామిలీ మొత్తం మంచిగా సెట్ అయిపోవాలి, మంచిగా బిందాస్ సెట్ అవ్వాలి. ఇంకా అందరు గుర్తుపట్టాలి, అరే నేహాల వాళ్ళ డాడీరా, అరే నేహాల డాడీరా ఆడాలి. కానీ ప్రసాద్ వాళ్ళ కూతురు అన్నట్టు నేహాల వాళ్ళ డాడీరా అని అనాలి. సూపర్, ఆ రేంజ్కి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కమింగ్ టు మూవీ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? బాయ్. నాట్ ఓన్లీ సినిమాకి, యాజ్ ఆడియన్స్ నేను రావాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి మూవీకి? మీరు వస్తే
మీరు ఎట్లా అంటే టైం ట్రావెలింగ్ లెక్క ఉంటుంది మీకు. ఇట్స్ లైక్ యు ఆర్ సీయింగ్ యువర్ ఓన్ స్టోరీ. సేమ్ ఏజ్. తప్పకుండా వాళ్ళ కనెక్ట్ అయిపోతా పాస్ట్ లో జరిగిన స్వీట్ స్వీట్ క్యూట్ క్యూట్ మెమరీస్, వాళ్ళ క్రష్, వాళ్ళ లవర్ అయినా అన్ని గుర్తొస్తుంటాయి మూవీ చూస్తే. దానికోసం తప్పకుండా చూడాలి. సైనింగ్ ఆఫ్ చెప్తూ టాటా సీ యూ బై బై లవ్లీ టీజర్. ఓకే సినిమా గురించి వర్డ్ బండ్లో ఒక్కొక్కటి చెప్పండి. ప్లీజ్ డూ వాచ్ అవర్ బాయ్ మూవీ రిలీజింగ్ ఆన్ 23rd ఆగస్ట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సపోర్ట్ us and bless us. Thank you. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 23rd రిలీజ్ అవుతుంది బాయ్ మూవీ, జర అందరు చూడండి. సో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. టాటా సీ యూ బై బై.